మాత్రం ఇష్టమా? బాగా లేట్ అయిందంటే డ్రాప్ చేస్తాను అన్నారు. మీకు అర్లీగా వస్తానని చెప్పి రాలేకపోయానని టెన్షన్లో ఉండి ఎలాగోలా తొందరగా వచ్చేస్తే చాలు అని వచ్చేసాను. చాలా ఎర్లీగా వచ్చావు, రాత్రి 9 గంటలకి. ఇప్పుడు ఏమంటారు రెసిపీ సార్? ఏమీ లేదు, ఇలాగే దూరం అయిపోతూ ఉండు. నేనేం జరుగుతూ ఉన్నా చూస్తూనే ఉంటా. నేను దగ్గర ఏది లేదు, దూరం అయ్యేది లేదు. ఇంకో 11 నెలలు గడిస్తే వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతా. మీ వాళ్ళలానే మీరు మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. మంచి లెసన్ చెప్పారు. లెసనా? నువ్వు నాకు చెప్పావు. అవునా? బాగా నేర్చుకుని ఎగ్జామ్ లో బాగా రాయండి. ఆర్గ్యూ చేసి తప్పించుకొని వెళ్ళిపోతావా? ఉన్నా అంటారు, పోయినా అంటారు, నన్నేదో అనాలని టార్గెట్ పెట్టుకున్నారా? నాకేం పని పాట లేదనుకున్నావా నీతో గొడవ పెట్టుకోడానికి? రాగానే పెద్ద తై తిట్టింది, పైకొస్తే మీరంటున్నారు. అసలు నేనేం తప్పు చేశానో నా క్లారిటీ లేదు. ఒక పక్క ఆకలేస్తుంది, అన్నం పెట్టనంటున్నారు, అదో పనిష్మెంట్. మళ్ళీ పైనుంచి మా నాన్న ఇదంతా చేశారు. పరే, వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు పెడితే తినాలి, తిడితే పడాలి. నేను నందినికి టాబ్లెట్స్ వేసేస్తాను. ఇంకేదైనా అనాలంటే ఆలోచించి ఉంచండి, ఓకేనా? సమాధానం చెప్పలేక తప్పించుకుని వెళ్ళిపోతావా? మీ ప్రశ్నలకే క్లారిటీ లేదు, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గౌతమ్ బండి మీద ఎన్ని చలాన్లున్నాయో ఎన్ని లొసుగులున్నాయో చూసి సీజ్ చేసి పడేస్తా. కృష్ణ, నీకు పెద్దత్తయ్య ఏం చెప్పారు, నువ్వేం చేస్తున్నావు? కృష్ణ, నిన్నే ఏంటి? నీకు భోజనం పెట్టొద్దని అందరికీ చెప్పారు కదా. పెట్టుకోవద్దని నాకు చెప్పలేదు కదా. నువ్వు తినకుండా ఉండటమే నీకు పనిష్మెంట్. అంటే నువ్వు కాపలాగా ఉన్నావా? అవును. పెద్దత్తయ్య ఏం శాసిస్తారో అది నేను అమలు చేస్తాను. నిజమా అనుమానమా? ఈ పెద్దతే ఒకసారి ఒక కథ చెప్పారు. ఏంటా కథ? కుక్క గాడిద కథ. యజమాని గాడిదని కుక్కని పెంచుకున్నాడంట. కుక్క ఏ పని చేయడం లేదని తక్కువ తిండి, గాడిద ఎక్కువ చాకరీ చేస్తుందని ఎక్కువ తిండి పెట్టేవాడంట. ఒకసారి ఒక దొంగ గోడ దూకినప్పుడు కుక్క మొరగలేదు. అదేంటని గాడిద అడిగితే, నీకు తిండి ఎక్కువ పెడుతున్నారు, నాకు తక్కువ పెడుతున్నారు, విశ్వాసం చూపించాల్సిన అవసరం నాకు లేదు అని కుక్క అందంట. కాని గాడిద ఊరుకోకుండా నేను ఊండ్ర పెడతానని దాని భాషలో అరవడం మొదలుపెట్టిందంట. ఈ గాడిద అరుపులకు యజమాని నిద్రలేచి, తిని కూర్చోలేక అరుస్తావా అని గాడిదని కుక్కను కొట్టినట్టు కొట్టాడంట. అప్పుడు కుక్క అందంట గాడిదతో, అందుకే గాడిద చేయాల్సిన పని గాడిదే చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్కే చేయాలి అని నీతి వాక్యం పలికిందంట. ఈ కథే పెద్దత్తయ్య గారు మనందరికీ చెప్పారు. ఇప్పుడు ఈ కథ నాకెందుకు చెప్పావు? ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి అని అత్తే చెప్పారు కదా. అందుకు నేను భోజనం గురించి మాట్లాడితే నువ్వు అడ్డమైన కథలు చెప్తున్నావేంటి? లేదు ముకుందా, నిలు కదే. అత్తయ్య చెప్పిన కథలో పాత్రలాగా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తే బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. అర్థమైందనుకుంటా? ఈ భోజనం నాకు కాదు ముకుందా, నందినికి. ఒట్టు
నేను పెద్దత్తయ్య మాట అతిక్రమించను. ఈ ఇంటి పెద్ద కొడలవైనా మీ మాట జవదాటను. కావాలంటే నువ్వు కూడా నాతో వచ్చి కాపలా కూర్చో ముకుందా, నందినికే తినిపిస్తాను. రేపో మాపో వెళ్ళిపోయేదాంతో తగాద ఎందుకులే? అత్తయ్య మాటని నా మాటని ఎదిరించే ధైర్యం కృష్ణకెక్కడిది?